బీజేపీ ఎమ్మెల్యే గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడం జరిగింది. నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ తీర్పునిచ్చింది. సో ఎందుకు జైలు శిక్ష విధించడం జరిగింది, ఆయన పైన ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ప్రస్తుత రాజాసింగ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఆయన అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఎందుకు నాంపల్లి స్పెషల్ కోర్టు మీ పైన ఒక 1 ఇయర్ జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది, అంటే ఎందుకు జైలు శిక్ష వెనకాల జరిగిన కారణాలు ఏంటి? నాకు ఎక్కువ ప్రేమ ఉంది, నా పైన మేజిస్ట్రేట్ గారికి, పోలీస్ వాళ్ళకి, ముఖ్యమంత్రి గారికి నా పైన ఎక్కువ ప్రేమ. అందుకోసం రాజాసింగ్కి అసలు ఇడవద్దు, ఈయనకి ఎక్కువ కేసులు పెట్టాలి, కోర్టుకి కంటిన్యూగా ఈయనకి పిలవాలి, మళ్ళీ ఈయనకి రెస్ట్గా జైలుకి పంపించాలని ఒక ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారమే ఏ ఎవిడెన్స్ లేకుండా నా పైన 1 ఇయర్ శిక్ష వేసినారు. 2015లో బీఫ్ ఫెస్టివల్ ఒక కార్యక్రమం జరిగింది యూనివర్సిటీలో, చేనికి వాళ్ళు ప్లాన్ చేసినారు, ఆవుని కోసి బిర్యానీ తయారు చేసి అందరికీ తినిపిస్తామని. ఒక చిల్లర పోలగారు ఉంటారు కదా, వాళ్ళు ఒక ప్లాన్ చేసినారు. మళ్ళీ అక్కడనే కొంతమంది యూనివర్సిటీలో పిల్లలు ఉన్నారు, మంచి పిల్లలు, అన్న మన ఆవుని మనం కాపాడాలి, వీళ్ళు బీఫ్ ఫెస్టివల్ ఈ విధంగా చేసినాం, అక్కడనే మనం పోర్క్ ఫెస్టివల్ చేద్దాం, నేను కూడా చేద్దాం, దానికి కౌంటర్గా మేము ఇచ్చినాం. మళ్ళీ పులిజోలు వాళ్ళకి అక్కడ ఆపేసినారు, మాకు ఇక్కడ ఆపేసినారు, కొంతమంది కార్యకర్తలకి అరెస్ట్ చేసి బోలారాం పోలీస్ స్టేషన్లో తీసుకొని పోయినారు. అక్కడ బోలారాం పోలీస్ స్టేషన్లో అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ కార్యకర్తలకి లాఠీ చార్జ్ చేస్తే నేను జస్ట్ అగ్రిమెంట్ చేసిన, ఎందుకు కొట్టినావు, ఏంది, ఏం సంగతి, జస్ట్ చిన్న అగ్రిమెంట్కే నా పైన సోమోటో కింద కేసు బుక్ చేసి పెట్టిండు. మళ్ళా 3 ఇయర్స్ తర్వాత నాకు నోటీస్ వచ్చింది నీ పైన కేసు ఉందని. నేను అనుకున్నా నార్మల్గా ఎన్నో కేసులు నా పైన ఇస్తున్నారు, ఇది కూడా ఒక కేసు అనుకోండి, కోర్టులో చూసుకుందాం అనుకున్నాం. కానీ కోర్టులో ఒక్క పంచ్ ఫిట్నెస్ లేదు, హై ఫిట్నెస్ లేదు, ఏమీ లేదు, కానీ 1 ఇయర్ శిక్ష నా పైన ఇస్తున్నారు. దానికి మేము హైకోర్టులో మేము ఛాలెంజ్ చేస్తాం, అక్కడ 100% గెలిచిపోతాం. సో ఈ ఇష్యూలో ఏదైతే బీఫ్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఇష్యూలో దాద్రి ఘటనలు మళ్ళీ హైదరాబాద్లో పునరావృతం అయితే ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము అని చెప్పి కూడా పోలీసులు అప్పట్లో అనడం జరిగింది. పోలీసు వాళ్ళు ఆ యూనివర్సిటీ పిల్లలు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఆపేస్తే ఈ ఇష్యూయే కాకూడదు, ఇష్యూ లేకుండే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినారు, వాళ్ళు కంటిన్యూగా మీడియాలో, ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, చాలామందికి పిలువని కూడా ప్లాన్ చేసుకున్నారు. అప్పుడే పోలీసు వాళ్ళు వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు ఆపలే? దాదాపు 5 to 6 డేస్ వరకు వాళ్ళకి ప్రచారంకి సమయం ఇచ్చిన, నేను ఇంటర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు యాక్ట్ అయినారు, నేను ఇంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్కడ ఆపినారు, మాకు ఇక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చినారు, అంటే తమాషా జరిగిన తర్వాతనే మన పోలీసు వాళ్ళు యాక్ట్ అవుతారు. అయితే ఈ ఓవరాల్గా ఈ ఒకటే ఇష్యూ అనేది కాదు, చాలా కేసుల్లో కూడా చాలా విషయాల్లో కూడా మీ పైన కేసులు నమ్ముదని. ఓవరాల్గా ఎక్కడెక్కడ ఎన్ని కేసులు ఉన్నాయి మీకు ఒక క్లారిటీ ఉందంటే, రీసెంట్గా కూడా పోలీసులు ఒక ఎక్కువ కేసులు ఉన్న జాబితా విడుదల చేస్తే దాంట్లో మీ పేరు ఉంది, హిట్లిస్ట్లో పేర్లు ఉన్నాయని చెప్పేసి రాజసింగ్ పేరు ఉంది. సో ఎందుకు అంటే కావాలని ఇలా హిట్లిస్ట్లో కావచ్చు, కేసుల లిస్టులో కావచ్చు మీ పేరు నమోదు చేస్తున్నారా, లేకపోతే నిజంగానే అలాంటి యాక్టివిటీస్లో మీరు పాల్గొంటున్నారా? శ్రీరామనవమి శోభాయాత్ర తీస్తే కేసు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, భారతదేశంలో గ్రాండ్గా చేసుకుంటారు, నా నియోజకవర్గంలో నేను తిరంగా జెండా బయట తీసుకొని తిరిగితే కేసు, ఇక్కడ నాకు కూసుటే కేసు, ఏదైనా చెప్తే కేసు, అంటే రాజసింగ్ పైన కేసులు వేసి ఎట్టి పరిస్థితుల్లో నా రాజకీయం ఖతం చేయాలేనని ప్లాన్లో ఉన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, ఈ సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, అంటే వ్యక్తులు మారినారు, పార్టీ మారినారు, కానీ నా పైన ఆ ప్లానింగ్ ఏం మారలే. ఎందుకు రాజసింగ్నే ఎందుకు అట్లా ఫోకస్ చేయడం? ఎందుకంటే చాలామంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఇంకా చాలామంది కార్యకర్తలు, లీడర్లు, నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఓన్లీ రాజసింగ్నే ఫోకస్ చేయడం, ధర్మం గురించి చెప్పేవాళ్ళు లేరు కదా, గౌరక్షణ చేసేవాళ్ళు లేరు కదా. నేను 2009 నుంచి కంటిన్యూగా, అంటే 9లో నేను కార్పొరేటర్ అయినా ఇంకా అగ్రెసివ్గా గౌరక్షణ చేసిన నేను, దానికైనా ముందు కూడా గౌరక్షణ కార్యక్రమం జరిగింది, ఓపెన్గా ఆవులు, ఎద్దులు, చిన్న చిన్న దొడలు రోడ్డు పైన కట్ చేసేది. నా యాక్టివిటీస్ వల్ల మొత్తం బంద్ అయింది, రోడ్డు పైన మొత్తం తమాషా జరిగి మొత్తం బంద్ అయింది. ఇప్పుడు ఏదో ఒక మొత్తం దాసి కంటైనర్లో దాసి తీసుకొని వెళ్తున్నా, దాన్ని కూడా మేము పట్టుకుంటున్నాం, చాలా వరకు లాస్ అవుతున్నాయి. ఇప్పుడు ఓల్ సిటీ ఒక అడ్డ తయారైపోయింది, ఇప్పుడు నా వల్ల కోట్ల రూపాయలు లాస్ అవుతుంది అని నా పైన ఆ విధంగా కూడా టార్గెట్ చేసినారు.
ఇప్పుడు అయోధ్య ఇష్యూ కానీ కాశీ మథుర చాలా వరకు నేను ప్రతి ఒక్క హిందూ సబ్జెక్ట్ని నేను తీసుకొని నేను ఎగ్రెసివ్గా నేను ముందుకెళ్తా. తెలంగాణ కాకుండా యావత్ భారతదేశం నేను తిరుగుతా, ధర్మ ప్రచారం నేను చేస్తా. నా వల్ల ఎంతోమంది యువకులు బయటకు వస్తున్నారు, ఈయన గట్టి పరిస్థితులు ఏదైనా చేయాలని టెర్రరిస్ట్ వాళ్ళు కూడా నాకు ప్లాన్ చేసినారు ఆ సమయంలో. ఇప్పుడు కేసులు చూస్తే ఇప్పుడు ప్రతిదానికి కేసులు కేసులు పెట్టి నా పైన ఇన్ని కేసులు చేసినారు. జస్ట్ ఒక కేసులో నాకు శిక్ష పడింది, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. చూసుకుందాం, ఇక్కడైతే హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఏదైనా చేస్తే నాకు ఇంకా చాలా మార్గం ఉంది. స్టేట్ వాళ్ళేందంటే ఢిల్లీ మాది, అక్కడ చూసుకుందాం మేము. సో ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది రాజాసింగ్కి, అంటే రాజకీయాలకు అతీతంగా రాజాసింగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ప్రజల్లో. సో ఇలాంటి కేసులు పెట్టడం వల్ల మీరు ప్రజల్లోకి వెళ్తుంటారు చాలా, మీ నియోజకవర్గం కాకుండా చాలా దేశవ్యాప్తంగా మీరు తిరుగుతామని చెప్తున్నారు ధర్మం కోసం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలలోకి వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ కూడా చాలా కేసులు నమోదవుతూ ఉంటాయి వేరే స్టేట్లలో కూడా. అక్కడ ప్రజలు మీతో మాట్లాడినప్పుడు కానీ ఎలాంటి మాటలు మీతో షేర్ చేసుకుంటారు, ఎందుకు ఇట్లా మీ పైన కేసులు నమోదు చేస్తున్నారు, మీరు ఎట్లా ఇంకా అగ్రెసివ్గా ఏదైనా రెస్పాండ్ ఇవ్వచ్చు కదా అని చెప్తారా? ఇప్పుడు చాలామంది కార్యకర్తలు ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత, నా మీటింగ్కి 50,000-30,000 అంత పబ్లిక్ వస్తుంది అక్కడ బయట. మీటింగ్ అయిన తర్వాత, సభ అయిన తర్వాత ఒక చిన్న నేను మీటింగ్ తీసుకుంటాను మెయిన్ మెయిన్ మెంబర్స్తోని. వాళ్ళు క్వశ్చన్ అడుగుతా, నేను ఆన్సర్ ఇస్తా, ఈ కేసులు అవుతుంది దానికి ఏంది, నేను ఒక్కడే మాట చెప్తా, ధర్మసేవ దేశ సేవ చేస్తే ఇబ్బందులు చాలా వస్తుంది. దానికి మనం భయపడి ఇంట్లో కూర్చుంటే వీళ్ళు హిందూ కాదు అని ఆ విధంగా ఒక మెసేజ్ పోతుంది. అందుకోసం ఫస్ట్ అయితే మనం సెటిస్ఫై అయిపోవాలి. ధర్మరక్షణ దేశ సేవ సమాజ సేవ చేయడానికి మనం ముందుకెళ్తే ఇట్లాంటి ఇబ్బందులు చాలా వస్తాయి, ప్రాబ్లమ్ చాలా వస్తాయి. దానికి మనం యాక్సెప్ట్ చేసుకొని ముందుకెళ్ళాలి, భయపడితే ఖతం అయిపోతాం మనం. ఆ విధంగా నేను కార్యకర్తలకి మెసేజ్ ఇస్తాను. ఇవాళ కూడా ఈ ఒక్క సంవత్సరం శిక్ష పడితే నేను భయపడలే, నాకు ఉడి శిక్ష పడితే కూడా నేను భయపడను. గౌరక్షణ గురించి, ధర్మరక్షణ గురించి, దేశ సేవ గురించి ఉడి శిక్ష పడితే కూడా నేను చాలా హ్యాపీగా నేను యాక్సెప్ట్ చేసుకొని నేను చనిపోని కూడా నేను రెడీ ఉంటాను. ఆ విధంగా నాకు ఫీలింగ్ ఉంది, ఎందుకంటే ఒక్కసారి దేశం గురించి ధర్మం గురించి సావాలని ఒక కళ. రామ మందిర నిర్మాణానికి సంబంధించి దేశవ్యాప్తంగా నిధి సేకరణ జరుగుతోంది. రాయసింగ్ తన వంతు బాధ్యతగా లేకపోతే ధర్మం కోసం పోరాడే వ్యక్తిగా పార్టీలకు అతీతంగా మీరు ఎంత డొనేట్ చేశారు, నిధి సమర్పణ చేశారు, మీ చుట్టుపక్కల నుంచి కావచ్చు, మీ కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఇప్పుడు భూమి పూజ కార్యక్రమం జరిగింది, ఆ సమయంలో కూడా 5 కేజీ వెండి మేము పంపించినాం ఇక్కడ నుంచి. మళ్ళా ప్రతి ఒక్క రామభక్తులు డబ్బులు ఇవ్వాలంటే కూడా 51,000 కూడా మేము పంపించినాం. ఇంకా నాకు ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళకి, ఇంకా చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, అందరు కూడా చెప్పి చాలా వరకు మేము డబ్బులు పంపిస్తున్నాం అక్కడ. సో పొలిటికల్గా మీ బావమరుదల దగ్గర నుంచి ఏమైనా నిధి సేకరణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? వాళ్ళు వచ్చిన నిధులు కొట్టుకుంటారు వాళ్ళు, ఎప్పుడు అక్కడిక్కడ ఎలక్షన్ కొట్లాడతారు, చాలా డబ్బులు వాళ్ళు వస్తుంది, డబ్బులు కొట్టని వాళ్ళు ప్లాన్ చేస్తారు, కానీ వాళ్ళు డబ్బులు ఇయ్యరు. అట్లాంటి వ్యక్తితో మేము కోరుకోం డబ్బులు, వాళ్ళు డబ్బులు ఇస్తే కూడా మాకు అవసరం లేదు. సో మీ బామర్దులు కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈ నిధి సేకరణకు సంబంధించి చాలా ర్యాష్గా కామెంట్స్ చేస్తున్నారు, చాలా వినడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు, ఏం చెప్తారు? వీళ్ళేంటంటే అసలు హిందూకి పుట్టలే వీళ్ళు, అందుకోసం ఈ విధంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో భవ్యమైన రాముడి కట్టాలని చాలామంది హిందువులు అనుకున్నారు, ఒక కళగా అనుకున్నారు. ఇవాళ అంత పెద్ద అక్కడ గుడి కడుతున్నారు, కావాలంటే చాలామంది ఉన్నారు కోట్ల రూపాయలు ఇవ్వడానికి, కాదు కాదు, ప్రతి ఒక్క రామ భక్తులు 10 రూపాయలు కానీ అక్కడ ఇవ్వాలి, వాళ్ళ డొనేషన్తోనే గుడి కట్టాలని ఒక మంచి ఉద్దేశం. అట్లాంటి ఉద్దేశం పెద్దోళ్ళు అనుకుంటే నువ్వు ఇస్తావా ఇయ్యవా నీ ఇష్టం, కానీ ఈ విధంగా నువ్వు కామెంట్ చేస్తున్నావంటే అది జస్ట్ పాలిటికల్ కామెంట్, ఏదో మీడియాలో రావాలి, ఎవరు చేస్తలే కామెంట్ మేము చేయాలని ఆ ఉద్దేశంతోనే వీళ్ళు కామెంట్ చేసినారు, కానీ వేస్ట్ కాదు. వీళ్ళు మతాలకు అతీతంగా కూడా చాలామంది ముస్లిం సోదరులు కూడా రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ చేశారు, అంటే మీ నియోజకవర్గం నుంచి ఎవరైనా పర్టికులర్గా చేయడం జరిగింది? నా నియోజకవర్గం అయితే నేను నా దృష్టిలో రాలేదు, కానీ ఓల్డ్ సిటీ నుంచి చాలా వరకు మహిళలు, చాలా వరకు ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు చాలా వరకు డబ్బులు పంపించినారు, ఒక ర్యాలీ కూడా తీసినారు. వాళ్ళు కూడా చాలాసారి అయోధ్యలో రాముడి గుడి కట్టాలని వాళ్ళు కూడా చాలాసారి స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కొంత ఫైర్ తగ్గింది అని చెప్పేసి కూడా వినబడుతోంది, అంటే ఎందుకు, అంటే బీజేపీ ఫైర్ నిజంగానే తగ్గిందా లేకపోతే
వెనకాల వ్యూహాలు ఏమైనా రచిస్తున్నారా ప్రజలకు? బీజేపీ ఇంకా అగ్రెసివ్ అవుతుంది మున్సిపల్ ఎలక్షన్ తర్వాత. మీరు చూడొచ్చు ప్రతి సబ్జెక్ట్ పైన ఇవాళ బీజేపీ అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. వీళ్ళు చెప్పిన మాటలపైన ఇప్పటివరకు నిలబడలే టీఆర్ఎస్లు. ప్రతి మాటకి సవాల్ ఇవాళ చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ ఇంకా అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. సో 23rdలో ఎలా ఉండబోతుంది ఒకవేళ ముందస్తు ఎలక్షన్స్ వస్తాయి? ప్రభుత్వం వస్తుంది మున్సిపల్ ఎలక్షన్లో. ప్రభుత్వం పబ్లిక్ ఆశీర్వాదం వల్ల, జనాల ఆశీర్వాదం వల్ల ఇన్ని సీట్లు మేము గెలిచినాం. పబ్లిక్ కూడా మార్పు అనుకుంటున్నారు 100%. 2023లో కూడా ఒక మంచి రెస్పాన్స్ పబ్లిక్ వల్ల వస్తుంది, చాలా వరకు సీట్లు గెలుస్తామని. సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? ఇంకా నోటిఫికేషన్ రాలేదు కానీ పక్క ఉప ఎన్నికలు అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ కూడా బీజేపీలో చాలా మంది చేరుతున్నారు. అక్కడ కూడా చాలా వరకు క్యాండిడేట్లు తయారైపోయినారు. గెలిచే క్యాండిడేట్ల పైన కూడా దృష్టి ఉంది. అక్కడ కూడా వర్క్ నడుస్తుంది, అది కూడా గెలుస్తామని నమ్మకం ఉంది. ఒక మాట విన్నాను, రాజాసింగ్కి ఛాలెంజెస్ యాక్సెప్ట్ చేయడం అంటే చాలా ఇష్టం, సో దానికోసం ఎంత స్ట్రగుల్ అయినా పడతాడు అని చెప్పి. ఈ మధ్యన ఎలాంటి ఛాలెంజెస్ మీరు రిసీవ్ చేసుకున్నారు, దాన్ని ఎలా ప్రూవ్ చేసుకున్నారు? ఇప్పుడు ఈ లాక్డౌన్కైనా ముందు ఒక వ్యక్తి, సార్ మీ వెయిట్ చాలా పెరిగింది, వచ్చే సమయంలో కూర్చోనికి లేవనికి మీకు ప్రాబ్లం అవుతుంది ఒక కామెంట్ చేసిండు. ఆయనకి నేను ఛాలెంజ్ చేసిన, చూసుకో ఒక 5 మంత్స్లో, దాదాపు 5 to 6 మంత్స్లో 23 kg నేను దిగిన, ఇంకా మసల్ని ఇంకా నేను పెంచేసిన. అంటే దాదాపు 42 ఏజ్ నాది, 42 ఏజ్లో అంత మసల్ ఉండదు ఎవరిది కూడా. కానీ ఇప్పుడు చూస్తే దానికైనా డబుల్ మసల్ అయిపోయింది. దాదాపు 115 వెయిట్ ఇవాళ నాకు 19 అయిపోయింది. మళ్ళీ ఆ కార్యకర్తలు అడిగిన, చూడు నువ్వు ఛాలెంజ్ చేసినావు, దీనికి నీకు ధన్యవాదం. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తే నేను దానికి యాక్సెప్ట్ చేస్తా, దానికి నేను బాగా హార్డ్ వర్క్ చేస్తా, రిజల్ట్ నేను తెస్తా. ఇప్పుడు నువ్వు చూసుకొని ఈ విధంగా ఆయనకి మంచి ఒక రిజల్ట్ ఇచ్చిన. ముందు కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, ఇప్పుడు కాదు వచ్చే సమయంలో చెప్తా. సో ఎప్పుడు అంటే గడిచిన కొన్ని రోజుల క్రితం కూడా ఎక్కువగా బీజేపీ ఆఫీస్కి గోషమాల్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్లో కనిపించే రాజాసింగ్ ఇప్పుడు తక్కువగా పార్టీ ఆఫీస్లో కనిపిస్తున్నాడు, కారణం ఏమనుకో? ఫుల్ సమయం నా పబ్లిక్కి నేను ఇస్తున్నా, నా నియోజకవర్గం ఫస్ట్, నాకు ఎక్కువ శాతం డెవలప్మెంట్ వర్క్స్ నేను చూస్తున్నా. ఏదైనా అవసరం పడితే బండి సంజయ్ సార్ కానీ మంత్రి శ్రీనివాస్ గారు కానీ కాల్ చేస్తారు, దానిపైన ఇమీడియట్ పార్టీ ఆఫీస్లో కానీ ప్రెస్ మీట్లో ఏదైనా ఉంటే కూడా నేను పాల్గొంటా. ఎక్కువ శాతం అక్కడ కూర్చోడు పబ్లిక్లో ఉంటే బాగానే మా అధ్యక్ష గారు చెప్పిన తర్వాత పబ్లిక్లోనే ఎక్కువ తిరుగుతున్నాను. సో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నటువంటి రాజాసింగ్, ఒకవేళ 23rdలో ఎలక్షన్స్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ వస్తే ఏ స్థానంలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? చాలా వరకు సోషల్ మీడియాలో కూడా చాలా రకాల పోస్టులు వస్తున్నాయి, హోమ్ మినిస్టర్ అని చెప్పి, లేకపోతే హోమ్ మినిస్టర్ అని చెప్పేసి కూడా కొన్ని సోషల్ మీడియాలో ట్యాగ్స్ వస్తూ ఉన్నాయి. అవి మీ దృష్టికి వచ్చాయా, అంటే మీరు ఏమనుకుంటారు? ఇలాంటి సోషల్ మీడియా ఏంటంటే మన చేతిలో ఉంటుంది, ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా పెట్టవచ్చు. ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఏంటంటే క్రమశిక్షణ ఉన్న పార్టీ. ఏ వ్యక్తి ఎమ్మెల్యే కొట్లాడాలి, ఏ వ్యక్తి ఎంపీ కొట్లాడాలి, ఏ వ్యక్తి ఏ స్థాయికి వెళ్ళాలని మా అధికారులు, మా పార్టీ పెద్దలు నిర్ణయం చేసుకుంటారు. దానికి సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత అదే అవుతుందని దానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ అయితే ప్రజల నమ్మకం గెలుచుకోవాలి మనం. దానిపైన మేము ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు 2014లో కానీ 18లో కానీ చెప్పిన మాటలపైన అస్సలు నిలబడ్డలే. దళిత సమాజంకి మోసం చేసిన వ్యక్తులు, ప్రతి సమాజంకి మోసం చేసిన వ్యక్తులు, ఇవాళ రోడ్లు చూడండి ఎన్ని గుంతలు, అన్డెవలప్మెంట్ తెలంగాణ అయిపోయింది. బంగారు తెలంగాణ చేస్తా అని ముఖ్యమంత్రి గారు మొత్తం తెలంగాణ తయారు చేసినారు ఇవాళ. దానిపైన ఎక్కువ మేము పనిచేస్తున్నాం, ప్రజల్లో మేము తీసుకుని వెళ్తున్నాం, ప్రజల్లో ఒక విశ్వాసం మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయాలి అని ఆ వర్క్లో ఉన్నాం. 2023లో పబ్లిక్ ఏ విధంగా ఆశీర్వాదం ఇస్తే, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చింది అప్పుడు కూడా ఆశీర్వాదం ఇస్తుందని నమ్మకం ఉంది, ప్రభుత్వం కూడా మాది వస్తుందని నమ్మకం ఉంది. అంటే వస్తుంటే గోషామాల్ నియోజకవర్గంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి, ఎందుకు అంటే మీరు సెకండ్ టైం కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు, అంటే నిధులు రాబట్టడంలో తీసుకురావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తారు. డెవలప్మెంట్ పరంగా కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది, శాంక్షన్ అయిన తర్వాత కాంట్రాక్టర్ రాని కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ మెయిన్ రోడ్ మీరు చూడండి, శాంక్షన్ అయ్యి 4 ఇయర్స్ అవుతుంది, కానీ కాంట్రాక్టర్ ఎట్లాంటి కాంట్రాక్టర్ అంటే మొత్తం చాలా డేంజర్ కాంట్రాక్టర్లు వాళ్ళు ఉన్నారు మన మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్లో. 10 పనులైనా తీసుకుంటారు, ఒక్క పని అయిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఇంకో పని చేస్తారు, మళ్ళీ ఆ పని అయిన తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత ఇంకో పని చేస్తారు. దాదాపు 300 కోట్ల రూపాయలు మున్సిపల్ వాళ్ళు ఈ కాంట్రాక్టర్లు బ్యాలెన్స్ ఉందని అన్ని కాంట్రాక్టర్లు ఇవాళ పని ఏమి చేస్తలేదు.
మొత్తం సిటీలో డెవలప్మెంట్ మొత్తం ఆగిపోయింది. ఈ శాంక్షన్ అయ్యి 4 ఇయర్స్ అయింది, సగం రోడ్ అయింది, ఇంకా సగం కాలే. ఈ విధంగా ఉంది మన మున్సిపల్ కార్పొరేషన్. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.